నోటీస్ ఎస్కెలా టీవీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ ఇప్పుడు ఇండియాలో సెప్టెంబర్ 4 వచ్చేసింది కదా, సెప్టెంబర్ 4 వెంకట్ బర్త్డే. సో లాస్ట్ ఇయర్ నేను ఎగ్జాక్ట్గా సెప్టెంబర్ 5 నా ఛానల్ స్టార్ట్ చేశానండి, అంటే రేపటికి 1 ఇయర్ కంప్లీట్ అయిపోతుంది నా ఛానల్ స్టార్ట్ చేసి. అండ్ లాస్ట్ ఇయర్ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను, అసలు ఫస్ట్ వీడియోనే వెంకట్ వీడియోతో స్టార్ట్ చేశాను, వెంకట్ బర్త్డే వీడియోతో. సో లాస్ట్ ఇయర్ మీరు ఆల్రెడీ చూసేసారు, బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా నేను స్పెషల్గానే చేశాను. అండ్ మా వినాయక చవితి, వినాయక చవితి చాలా చాలా బాగా జరిగింది, హోప్ మీ అందరు కూడా బాగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారు. అండ్ నేనున్న దాంట్లో సింపుల్గా చాలా బాగా చేసుకున్నాం. పాలవెల్లి దొరకలేదు మాకు ఇక్కడ, సో పాలవెల్లి దొరకపోతే నేను డాలర్ ట్రీలో ఒక పుల్లలు తెచ్చి వెరైటీగా డిఐవై చేసుకొని పాలవెల్లి మొత్తానికి పాలవెల్లి చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో ఎలా పాలవెల్లి చేసుకున్నాను అండ్ నేనే గోధుమ పిండితో వినాయకుని కూడా చేసుకున్నాను. నేనేమంత ఎక్స్పర్ట్ నేను కాదు, బట్ బాగానే వచ్చింది, నా బుజ్జి వినాయకుడు బాగా నచ్చాడు నాకు. సో అలా మా పూజ ఎలా జరిగిందంతా చూడండి. అండ్ దాంతోపాటు నేను మీకు ఒక హెల్ప్ అడగాలి. సో హెల్ప్ అంటే భయపడకండి, జస్ట్ 1 నిమిషం 2 నిమిషాలు మీరు టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది. సో ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చాలా ఇంపార్టెంట్. పన్నా కుప్పల అని చెప్పే పన్నా కుప్పల, సో నేను మీకు పిక్చర్ అండ్ అలానే తన తన నేమ్ అంతా మీకు ఇస్తాను, పక్కన చూడండి. తనకి మీరు ఓట్ చేయాలండి, జస్ట్ ఫేస్బుక్లోకి వెళ్ళి తను ఒక లైక్ కొట్టడమే అంతే, చాలా సింపుల్. మీకు ఓట్ అంటే ఏదో అటెలి ఏమి అంత హడావిడి కూడా ఏం లేదు, మీరు ఎస్ఎంఎస్ చేయడం అట్లా అంత ఏం లేదు. జస్ట్ ఫేస్బుక్లో నేను లింక్ ఇస్తే అది ఓపెన్ చేసేసి జస్ట్ లైక్ కొట్టేయడమే అంతే. సో లైక్ ఎక్కడ కొట్టాలి అంటే, సో తనది 9th పిక్చర్ అండి, పన్నా కొప్పల అని. మీరు ఆ ఫొటోస్ అన్నీ చూస్తూ ఉంటే అందరూ ఏంటంటే మిసెస్ కెనడాకి పార్టిసిపేట్ చేస్తున్నారు, వాళ్ళంతా కూడా మిసెస్ కెనడా తెలుగు కంటెస్టెంట్స్ అనమాట, అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ పన్నా కొప్పల గారు నాకు రీసెంట్గా పరిచయం అయ్యారు, రీసెంట్ కాదు, నేను కొన్ని వీడియోస్ చూస్తూ ఉన్నాను అండ్ చాలామంది చెప్తూ ఉన్నారు, నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను, తన గురించి ఒక వీడియో చేయండి అని కూడా అడిగాను అనమాట మన ఛానల్లో. ఏంటి అంత అనంటే తను ఓవర్ వెయిట్తో ఉండేవాళ్ళు, వెయిట్ చాలా రెడ్యూస్ అయ్యి అండ్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవి కూడా అంటే ఓవర్కమ్ చేసేసి చాలా ఇప్పుడు ఎంత హెల్దీగా అందరూ ఇట్లా అవ్వాలి అని చెప్పేసి హెల్దీ రెసిపీస్ కానీ ఇంకా అలాంటివి చాలా మనతో షేర్ చేస్తూ ఉంటారు యూట్యూబ్ ఛానల్లో కూడా. అండ్ తనకి మీరు దయచేసి లైక్ ఆ ఫోటో కింద లైక్ ఆర్ లవ్ చేయాలి, ఓకేనా? లైక్ లవ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి, ఆల్ ద బెస్ట్ అను అండ్ తనకి ఏదైనా బెస్ట్ విషెస్ చెప్పండి. సో తప్పకుండా చేయండి. ఏం లేదు, జస్ట్ లింక్ ఓపెన్ చేయండి, ఫొటోస్ కనిపిస్తే ఆ ఫొటోస్లో తన ఫోటో దగ్గరికి వెళ్ళి, 9th ఫోటో అనమాట పన్నా కుప్పల, తన ఫోటో దగ్గరికి వెళ్ళేసి ఒక లైక్ చేయండి, కుదిరితే ఒక కామెంట్ చేయండి, అంతే నేను ఎక్స్పెక్ట్ చేసేది లైక్ ఆర్ లవ్. సో తర్వాత తన చేత నేను ఆ ఈవెంట్కి కూడా వెళ్తానండి. సో తను మన వల్ల విన్ అయితే మనం కూడా హ్యాపీయే కదా. సో ఆ ఈవెంట్కి వెళ్తాను, లయా గారు ఇంకా చాలామంది వస్తున్నారు ఆ ఈవెంట్కి. సో అందులో తనకి ఖచ్చితంగా తను విన్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ టు పన్నా కుప్పల గారు. అండ్ మీరు కూడా డెఫినెట్గా ప్లీజ్ నా కోసం చేయండి అండ్ అంతే. అండ్ ఇవాళ వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాము. సో యా, ఇవాళ వ్లాగ్ వినాయక చవితి వ్లాగ్ అనమాట, ఇవాళది కాదు యాక్చువల్లీ, అయిపోయింది వినాయక చవితి. సో వినాయక చవితికి మేము ఎలా చేసుకున్నాం, ఏమేమి చేసుకున్నాం అంత చూడండి. అండ్ ఎలా ఉందో కూడా చెప్పండి, కింద ఓట్ వేసిన వాళ్ళు నాకు ఒక్కసారి ఓట్ చేశాను అని చెప్పండి, నేను హ్యాపీ అయిపోతాను. అండ్ అక్కడ కూడా లైక్ అండ్ కామెంట్ మర్చిపోకండి, ఓకేనా? బాయ్. సో నేను చెప్పాను కదండి, పాలవెల్లి నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను అని చెప్పేసి. నార్మల్గా మీరు హోమ్ డిపోకి వెళ్ళి ఒక సైజ్ మనం చెప్తే వాళ్ళు చక్కగా చిన్న చిన్న చెక్కలు కొట్టిస్తారనమాట, వాళ్ళు సైజులో కట్ చేసి మనకి ఇస్తారు, వాటిని తీసుకొచ్చేసేసి మనం పాలవెల్లి చేసుకోవచ్చు. బట్ నాకు ముందు రోజు వెంకట్ లేకపోవటం వల్ల కొంచెం హడావిడయ్యి నాకు తెచ్చుకోవటం కుదరలేదు. సో డాలర్ ట్రీలో ఏంటంటే ఇవి ఉన్నాయి, సో అవి తెచ్చేసేసుకొని ఇదిగోండి ఇలా పెట్టుకున్నాను. ఫస్ట్ నేను సెట్ చేసుకున్నాను, సెట్ చేసుకున్న తర్వాత ఫెవిస్టిక్తో అంటిచ్చేసాను, అంతే. బాగానే ఉందండి, అసలు ఉంటుందా లేదా అని చాలా టెన్షన్ పడ్డాను. సో బాగానే ఉంది.
కాకపోతే ఏంటంటే ఫ్రూట్స్ అవి మనం వేలాడదీస్తాం కదా, అలాంటివి నేను వేలాడదీయలేదు, ఎందుకంటే అంత బరువుకి ఆగుతుందో లేదో అని చెప్పేసేసి వేలాడదీయలేదు. అండ్ ఇక్కడ చూసారా, జస్ట్ నా దగ్గర ఒక వెల్వెట్ క్లాత్ ఉందన్నమాట, ఆ వెల్వెట్ క్లాత్ దాని మీద వేసేసాను. అండ్ అవేమో ఇండియా నుంచి తెచ్చుకున్నాను, సో అన్నీ కూడా ఇండియా నుంచే తెచ్చుకున్నాలేండి. ఇలా చిన్న డెకరేషన్ చేసుకున్నాను. అండ్ పాలవెల్లి కూడా కట్టేశాను. సో పాలవెల్లి ఏంటంటే వెనకాల దారంతో ఏం చేశానంటే వెనకాల అర్షిపాప స్ట్రోలర్ పెట్టేసి ఆ స్ట్రోలర్కి కట్టేశాను అన్నమాట. సో అలా వచ్చింది. పాలవెల్లి కూడా బాగానే ఉంది. చెప్పాను కదా ఎక్కువ హెవీగా ఉండే ఫ్రూట్స్ అవి పెడితే మనకి బరువు ఆగుతుందో లేదో అని చెప్పేసి నేనే ఎందుకులే అలా ట్రై చేయటం అని చెప్పేసి నేను చేయలేదు ముందుగానే. అండ్ పూలు వచ్చేసేసి అవి కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే. ఆల్రెడీ మీరు నా ప్రీవియస్ వీడియోస్లో చూసి ఉండొచ్చు, నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను అవి. అండ్ ఇక్కడ అమెజాన్లో కూడా దొరుకుతున్నాయండి, మీరు ఎవరైనా కావాలంటే కూడా తీసుకోవచ్చు. అండ్ ఆ ఫ్లవర్స్ అలా పెట్టేశాను అన్నమాట. అండ్ ఇంకా నేను ఇక్కడ వినాయకుడిని చేసుకుంటున్నాను. సో వినాయకుడు ఏంటంటే నేను చూసా రెండు చేతులు, రెండు కాళ్ళు, రెండు చెవులు, అండ్ అది లాస్ట్లో అది వచ్చేసేసి పైన కిరీటం లాగా. సో ఇది ఫస్ట్ తీసుకొని జస్ట్ ప్రెస్ చేసేసి, ఇది నాకు తెలిసి అందరికీ వచ్చే ఉంటుంది, నేను అంత ఎక్స్పర్ట్ని కాదు యాక్చువల్లీ, మామూలుగా చేసుకుంటా. కాకపోతే ఎవరు చేసుకున్నది వాళ్ళకి నచ్చుతుంది కదా, నచ్చాలండి. ఏ సాటిస్ఫాక్షన్ లేకపోతే లైఫ్ హ్యాపీనెస్ ఉండదు కదా. నాకైతే నాకు చాలా ఇంట్రెస్ట్గా చేసుకుంటా నేను చేసుకోవటం అనేది. నేను ఇది గోధుమ పిండితో చేసుకున్నాను అన్నమాట. అత్తయ్య వచ్చేసి పాల తాలికలు చేస్తున్నారనమాట. సో ఈ పాల తాలికల రెసిపీ అంటే అత్తయ్య స్టైల్ పాల తాలికల రెసిపీ నేను మీతో ఇవాళ షేర్ చేసుకుంటా. సో ఫస్ట్ అత్తయ్య వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్నారండి. పెట్టుకొని దాంట్లో అంటే కొంచెం వేడెక్కి గోరువెచ్చగా అయిన తర్వాత దాంట్లో మన బొంబాయి రవ్వ ఉంటుంది కదా ఉప్మా చేసుకునే రవ్వ, ఆ రవ్వ వేసారనమాట. సో ఆ రవ్వ వేసేసి దాన్ని అది కొంచెం తిప్పుకుంటూ అట్లా ఉన్నారనమాట, జస్ట్ మనకి ఉప్మా లాగా కొంచెం పల్చగా వచ్చేలాగా అట్లా బాగా పల్చగా ఉండేటట్టు. అండ్ మేము అది చేస్తుంటే ఇక్కడ పిల్లలు రెడీ అయిపోయి కూర్చొని టీవీ చూసుకుంటూ ఉన్నారు. సో వాళ్ళు ఏం హెల్ప్ చేయలేరు కదా, వాళ్ళు కామ్గా కూర్చుంటే అంతే చాలు. అండ్ ఇక్కడ వచ్చేసి పాలు వెలిగించేసామన్నమాట. అండ్ పక్కనే వచ్చేసి ఇవి సగ్గు బియ్యం నానబెట్టేసాము.
అండ్ ఇక్కడ ఏం చేశారంటే బెల్లం చిన్నగా అంతా కట్ చేసేసుకున్న బెల్లాన్ని కొంచెం వాటర్ పోసుకొని నానబెట్టుకున్నారన్నమాట. సో వాటర్ పోసుకొని నానబెట్టేసుకున్నారు. దాని తర్వాత దాన్ని స్టవ్ ఆన్ చేసేసారు. సో స్టవ్ మీద పెట్టేసేసి కొంచెం లైట్గా పాకం వచ్చేలాగా జస్ట్ అలా తిప్పుకుంటూ అలా కాసేపు అలా ఉంచుకున్నారన్నమాట. సో చాలా ఈజీగానే అనిపించిందండి, మనం కూడా ట్రై చేస్తే చేయొచ్చు అనిపించింది. సో ఒక పక్కన పాలు కాగుతున్నాయి, ఒక పక్కన బెల్లం పెట్టేశాము, అండ్ ఇక్కడ సగ్గుబియ్యం నాని అన్నమాట. సో పాలు ఏంటి పొంగటానికి వస్తాయి కదా, ఇది బియ్యపిండి అండి. జస్ట్ బియ్యపిండిని మనం కలుపుకోవాలి ఇప్పుడు మనం. సో పాలు పొంగటానికి వచ్చినప్పుడు ఈ నానబెట్టిన సగ్గుబియ్యం ఉన్నాయి కదా, అవి అందులో వేయాలన్నమాట. ఈ సగ్గుబియ్యం తర్వాత మనం పాలు తాలికలకి అవి వేసుకుంటాం కదా పాముల్లాగా, అవి ఏంటంటే సగ్గుబియ్యం ఉడికే వరకు వేయకూడదంట అత్తయ్య చెప్పారు. సో సగ్గుబియ్యం బాగా ఉడకాలి అనని. సో ఈ సగ్గుబియ్యం ఉడికేలోపు మనం ఈ బియ్యపిండిలో ఇందాక అదే ఉప్మా రవ్వ వేసుకొని చేసుకున్నాం కదా, దీన్ని వేసుకొని కలుపుకోవాలన్నమాట. సో ఇంకా వాటర్ ఏం అవసరం లేదు, అది వేసేసుకొని కలుపుకోవచ్చు. ఒకవేళ అది సరిపోలేదు అనుకుంటే కనుక మనం పాలు పొయ్యి మీద పెట్టాం కదా, ఆ మరుగుతున్న పాలైనా కూడా మనం కొంచెం పోసుకోవచ్చు అని చెప్పారన్నమాట. లేదంటే నీరైనా కూడా పోసుకోవచ్చు, బట్ ఆ పాలు పోసుకుంటే టేస్ట్గా ఉంటుంది పాలుతో. సో కాగిన పాలు కూడా పోసుకోవచ్చు అని. అండ్ ఇక్కడ వచ్చేసి బెల్లం ఏంటంటే కొంచెం బాగానే ఇంకా రెడీ అయిపోయింది, ఇంకా చాలు స్టవ్ ఆఫ్ చేయొచ్చు అని చెప్పేశారనమాట. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసాను ఇది. అండ్ ఇక్కడ పిండి కలుపుతూ ఉన్నారు కదా, సో ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. అండ్ మనం సగ్గుబియ్యం కాగుతూ ఉన్నాయి కదా, సగ్గుబియ్యం అందులో వేసాం, అవి కూడా పూర్తిగా ఉడికిపోయినాయి అన్నమాట. సో చెక్ చేసుకుంటున్నాం. బాగా ఉడికిన తర్వాత ఈ కలుపుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిని తీసుకెళ్ళి జస్ట్ మనం ఈ చక్రాల గిద్దలు ఉంటాయి కదా, కారపూస గిద్దలు, వాటితో మనం చేసేసుకోవచ్చు అన్నమాట. సో వాటిల్లో కొంచెం లావుగా ఉండే ఉంటాయి కదా, వాటితో మనం చేసుకున్నామంటే సరిపోతుంది. అది చూడండి. సో అలా వేసుకోవాలి. సో ఒకసారికి గ్యాప్ ఎంత ఉండాలి, ఇప్పుడు మనం అందులో ఫిల్ చేసుకున్నది అంతా కూడా మనం వేసేసుకుంటున్నాం. మళ్ళీ రెండో ట్రిప్ వేసుకోవాలి అంటే ఈ ఫస్ట్ మనం వేసుకున్నాం కదా, అవన్నీ కూడా తేలి పైకి రావాలన్నమాట. నేను ఇప్పుడు మీకు చూపిస్తే అర్థమవుతుంది. సో చూడండి ఎట్లా వచ్చినాయి. ఫస్ట్ టైం వేసిందంతా కూడా లోపల పైన మీకు కనిపిస్తున్నాయా, పాములుగా పైకి వచ్చేస్తున్నాయి తేలుతున్నట్టుగా. ఇలా తేలినప్పుడు రెండవ అయి తెచ్చుకొని వేసుకోవాలన్నమాట, ఎందుకంటే అప్పుడు ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయంట అత్తయ్య చెప్పారు ఈ టిప్. వెంటనే వేసేస్తే ఏంటంటే అవి ఉడకవు, ఇది పచ్చిపిండి మీద ఉంటే రెండు అతుక్కుంటాయి. ఇప్పుడు అవి కొంచెం తేలి పైకి వస్తున్నాయంటే అది కొంచెం ఉడికింది కదా, అందుకని చెప్పేసేసి రెండో వాయు వేసుకుంటే మనం అప్పుడు రెండోసారైనా మూడోసారైనా ఒకదాని తర్వాత ఒకటి కొంచెం పైకి వచ్చిన తర్వాత అలా వేసుకోవాలి. అండ్ అది మొత్తం చల్లారిపోయిన తరువాత మాత్రమే, సో అన్ని పాములు వేసుకొని అంతా చేసేసాం కదా, సో అదంతా చల్లారిపోయిన తర్వాత ఈ బెల్లం పాకంని తీసుకొచ్చి కలపాలి. వేడివేడిగా కలపకూడదు, బాగా చల్లారిపోయిన తర్వాత ఈ బెల్లం పాకం అందులో కలుపుతున్నారన్నమాట. సో ఇది పూర్తిగా మా అత్తయ్య స్టైల్ అండి. మరి మిగిలిన వాళ్ళు ఏమైనా డిఫరెంట్గా కూడా చేసుకుంటారు, కొంతమంది మైదా పిండి కూడా యూస్ చేస్తారంట అత్తయ్య చెప్పారు. ఇదేం లేదండి, కొంచెం డ్రై ఫ్రూట్స్ అవి యాడ్ చేసి నేతిలో పైన వేసామన్నమాట. అండ్ ఇక నా డెకరేషన్ చూడండి, ఇక్కడ మొత్తం అయిపోయాక పైన ఆకులు అవి కూడా పెట్టాను. కింద అది ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూడండి. మందార పూలు చాలా బాగున్నాయి కదా. అండ్ చాలామంది లక్కీ పాప వీడియో పెట్టండి, లక్కీ పాప ఫొటోస్ పెట్టండి అని అడుగుతున్నారు, చాలామంది అడుగుతున్నారండి. సారీ కుదరట్లేదు, యాక్చువల్లీ నా దగ్గర వీడియో ఉంది, బట్ నెక్స్ట్ వీడియోస్లో నేను అది పెడతాను. అండ్ ఈ వీడియోలో అయితే ఎండింగ్లో లక్కీ పాప ఫొటోస్ పెట్టాను, చూడండి ఎంత క్యూట్గా ఉందో, చక్కగా లంగా జాకెట్ వేసుకొని పండగకి ఎంత బాగా రెడీ అయిందో. లాస్ట్లో పిక్స్ యాడ్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి.